పరిశ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్న వ్యక్తి పోయారు మా పరిశ్రమలో ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాడు బాధ సినిమా నాయన ఎంత ప్రేమిస్తారో చెప్తానికి ఎవరికి లేదు కాదు అనుకునే ఇచ్చిన వ్యక్తి మామరెడ్డి ఇలాంటి మహనీయుడి వాళ్ళు లేరు అని చేతి నిజాన్ని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం రేపు వారికి అంత్యక్రియలు జరగబోతున్నాయి రేప పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని బంద్ చేసి వారికి అంజన కట్టించాలని నేను అందరూ కోరుకుంటున్నా దాదాపు రామానాయుడు గారు ఒక 50 సంవత్సరాలు ఇండియన్ లాంగ్వేజెస్ లో అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేసి ఒక మూవీ మొగల్ మన భారతదేశంలోనే ఏకైక నిర్మాత అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు తీసిన నిర్మాత అలాంటి రామానాయుడు గారిని కోల్పోవడం నిజంగా మన దురదృష్టం నాకంటూ ఒక ఐడెంటిఫై నన్ను నిర్మాత చేసింది రామానాయుడు గారు ఇంకంతకన్నా ఏం చెప్పగలను నేను ఆయన లేని లోటు ఎవరు తెరచలేం ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు స్టాల్వార్డ్గా ఉండే వ్యక్తి గొప్పగా ఒక ఎన్టీఆర్ ఒక ఏఎన్ఆర్ ఒక నాగేశ్వర గారు ఇలా అనుకున్న వ్యక్తులు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరు ఇంకంతకన్నా నేనేం చెప్పలేను నేను మద్రాసు సినిమా పిచ్చితో వెళ్ళిన తర్వాత రామానాయుడు గారి ఆఫీస్కి ఎన్ని వచ్చారు వారి స్ట్రీట్లో ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే మా గురుగారు తీసిన నేడు సినిమాలో నా వేషం చూసి అది మెచ్చుకొని నారాయణానికి నేను వేషిస్తాను రా అని చెప్పి అగ్నిపూర్లో గొప్ప వేషించారండి అంతవరకు జూనియర్ వేషాలు కంపెనీ వేషాలు ఇస్తున్న నాకు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు నమ్మండి ఆ సినిమాలో చేసిన టాప్ స్టార్ సేవట్లో ఉన్నారా అవటం అని పిలిపించారండి భోజనం చేసే టైంలో నేను అలా పక్కకు పోయి తిందాం అని ఫీల్ అవుతున్న దశలో నారాయణ రారా అని పిలిచి వారు కృష్ణరాజు గారు జయప్రద గారు జయసుద్ గారు నా పక్కన ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టించారండి నారాయణకి మద్రాసు అవసరం అయితే ఫ్లడ్ చేయండి అనుకోరండి అంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు అండి అంత గొప్ప మంచి మనసు ఉన్న మహారాజు అండి ఆయన చాలా బాధకరమైన రోజు అండి ఇవాళ రామారెడ్డి గారు ఇక లేరు అన్న వార్తని నేను జీర్ణించుకోర పత్రాన్ని అంటే ఇవాళ నేనుగానే ఉండి నా కుటుంబం ఈ స్థాయిలో ఉన్నాం మీ అందరి ముందు ఉన్నామంటే దానికి మా గాడ్ ఫాదర్ ఆయన నన్ను కానీ మా అన్నయ్యని కానీ అందరినీ ఆయనే ఆయన ప్రొడక్షన్లో మమ్మల్ని హీరోగా లాంచ్ చేసి చాలా అంటే ఒక ప్రొడ్యూసర్ కంటే అండ్ ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి అంటానికి ఎగ్జాక్ట్ మీనింగ్ రామారెడ్డి గారండి చాలా సాధించారండి ఆయన జీవితంలో ఎంతో మందికి ఆదర్శం ఆయన ఇంకా ఉంటే బాగుంటుంది అనే ప్రతి వాళ్ళకి ఉంటుంది బట్ పుట్టిన ప్రతి మనిషి కూడా ఇలాంటి ఒకరోజు తప్పదు కాబట్టి ఆయన ప్రశాంతంగా జీవితంలో చూడాల్సిన చూశారు కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు సినిమా పరిశ్రమని భారతీయ సినిమా పరిశ్రమని ఎప్పుడు చల్లగా చూడాలని ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని నాయుడు గారు లాంటి నిర్మాతలను ఆదర్శంగా తీసుకొని కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు జాగ్రత్తగా సినిమాలు తీసి ఆయన ఎక్కడున్నా చూస్తూనే ఉంటారు జాగ్రత్తగా సినిమాలు తీసుకోండి ఇంతకన్నా చెప్పేది ఏం లేదండి ఆయన ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను రామానాయుడు గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతాను ఎందుకంటే ఒక కమిడియన్గా నేను ఈరోజు సెటిల్ అయ్యానంటే రామానాయుడు గారి చిత్రం హేమఖైది సో ఆ సినిమా గారి నుంచి నేను ఆలియా అనే ఒక కమిడియన్ నటుడిగా నేను సెటిల్ అయ్యాను ఎంతో మంది కమిడియన్స్ ఈరోజు కోట శ్రీనివాసరావు గారు ద గ్రేట్ లెజెండ్ హనుమానందం గారు అలాగే ఎంతోమంది ఆల్మోస్ట్ గుండు హనుమంతరావు గారు వీళ్ళందరూ ఈ రోజున కంపెనీగా శివాజీ రాజా అలాగే ఎంతోమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఐ మీన్ కొత్తగా వచ్చిన నిర్మాతలకి ఆయన ఇచ్చే సలహాలు అలాగే కొత్తగా వచ్చిన హీరోయిన్స్కి కానీ హీరోలకు కానీ కొత్త కొత్త నటులకు అంటే ఆయన ఒక నిర్మాతకే కాకుండా ఒక టెక్నీషియన్గా ఇండస్ట్రీకి చాలా మంచి మేలు చేశారు సో వారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని ఎప్పుడు నవ్వుతూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసేవారు ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎన్ని పుస్తకాలు రాసినా సరిపో అంత గొప్ప ప్రొడ్యూసర్ గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన మనతో లేరంటే నమ్మలేకపోతున్నాను మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఆయన ఎప్పుడు ప్రొడ్యూసర్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఒక మామూలు
ఒక కూలీలాగా ట్రాలీ తోయడానికి మనిషి లేట్ అవుతుంది అనుకుంటే తను ట్రాలీ తోసేయటం, ఇంకేదైనా క్లాప్ కొట్టే బాయ్ ఎక్కడికో వెళ్ళాడంటే ఆయన క్లాప్ కొట్టేయటం, పొద్దున 7 o'clock మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు షూటింగ్ జరిగింది. మొత్తం షూటింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేవారు కాదండి, అదే ఆయన సక్సెస్కి కారణం. నిజంగా అలాంటి మనిషిని పోగొట్టుకోవడం సినిమా పరిశ్రమకి ఒక బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నానండి. రీసెంట్గా నేను ఒక 1 వీక్ బ్యాక్ వచ్చి కలిశాను అట్లూరు పొన్నచంద్రరావు గారు. ఆయన చూడాలంటే ఆయన నేను వచ్చి కలిసాము. ఎనీవే ఇట్ ఈస్ సో సాడ్ టుడే, ఐ ఫీల్ సారీ. యావత్ సినిమా ఇండస్ట్రీ తీర్చలేని లోటు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనస్థైర్యం భగవంతుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన లేకుండా ఇంకా ఈ ఇండస్ట్రీని గురించి, తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఆలోచించాలంటేనే ప్రయత్నిస్తాను. ఆయన జీవితం అంతా సినిమా తప్ప వేరే ఏమి తెలియదు, వేరే ఏమి చేయలేదు ఆయన. అందుకే ఆయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన జీవితం తెలియదు, ఆయన ప్రాణం అంటే సినిమానే. ఆ సినిమా మూలానే ఆయన 100 సినిమాలు పైన తీశారు, అండ్ అన్ని లాంగ్వేజెస్లో తీశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందుండేది రామానాయుడు గారు. ఎవరి ఇంట్లో పెళ్ళి అయినా చావైనా దేనికైనా కానీ నేనున్నాను అని మాకందరికీ ధైర్యం ఇచ్చిన రామానాయుడు గారు లేకపోవటంతో సినిమా పరిశ్రమలో చాలామంది తండ్రి లేని పిల్లలు అనాథలైపోయారు. నమస్కారం అండి. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకే కాదు, తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇట్స్ అ బిగ్ లాస్. సో చాలా బాధాకరంగా ఉంది. అండ్ అంత గ్రేట్ పర్సన్ మళ్ళీ మనం చూడడం వెరీ సాడ్. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు దిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ అలాంటి ఒక బ్యానర్లో చేసే అదృష్టం నాకు కలిగింది. ఐ డి 2 ఫిల్మ్స్ విత్ దెమ్, బట్ వెరీ వెరీ సాడ్. భారతీయ సినిమాకి సంబంధించి ఒక అనర్ఘ రత్నం రామానాయుడు గారు. కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. దీనికి సినిమా అనేదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అలా బతికిన మహానుభావుడు. నేను ఆయన సినిమాలు చాలా చేశాను. అందులో ఒక సినిమాలో రామానాయుడు గారు ఊరు కారంచేడు కూడా వెళ్ళి చేయడం ఒక అనుభూతి. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం రామానాయుడు గారికి ఒక పేజీ ఉంటుంది. ఆయనది ఒక పరిపూర్ణ జీవితం. ఒకసారి షూటింగ్లో ఏదో డేట్ల విషయం మాట్లాడుతూ అక్కడ పక్కన గ్లాస్ పడి ఉంటే ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఆ ఖాళీగా గ్లాసును తీసేయమన్నాడు. అంత విషయంలోనూ ఆ చిన్న విషయం పట్టించుకున్నాడు ఏమిటో అనుకున్నా. ఇంత చేస్తే ఆ సినిమా తన సినిమా కాదు, వేరే వాళ్ళ షూటింగ్. అంటే ప్రొడ్యూసర్ల పట్ల అంత, అంటే ఒక ప్రొడ్యూసర్ ఎలా ఉండడం అనేది నిజంగా అది మనం ఊహించలేని విషయం. ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన రామానాయుడు గారు ఆత్మకు ఆ పరమేశ్వరు శాంతి కలిగించాలని, ఆ కుటుంబానికి, ఎందుకంటే బంగారం లాంటి కుటుంబం, మళ్ళీ ఆయన వెలిగించిన కాగడ అలా వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది. రామానాయుడు గారు కంప్లీట్ మ్యాన్. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఈ 3 మంత్స్ నేను ఉండిన దాంట్లో నేను చూసుకుందంతా ఏంటంటే, ఆయన ఒక ఇండస్ట్రీలో గ్రేట్ మ్యాన్ మాత్రం కాదు, ఒక ఫ్యామిలీ ఎలా నడపాలి. ఆయన వచ్చి మనం చాలామంది చూసినాను, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళతో మర్చిపోతారు. కానీ ఆయన ఊర్లో ఉన్న చుట్టాలు అందరూ ఆయన దగ్గర తీసి వాళ్ళందరికీ ఒక బ్రతుకు తెరువు చూపించిన ఆయన ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ డాటర్ ఇన్ లాస్ కానీ ఆయన ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నారంటే, లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఈ ఫ్యామిలీ నుంచి, రామానాయుడు గారి నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు మూవీ మొగల్ డాక్టర్ రామానాయుడు గారు, ఆయన మూవీ మొగల్ కాదు, మూవీస్కే చలనచిత్ర పరిశ్రమకే ఒక దేవుడు లాంటి మనిషి. ఒక దేవుడు దేవుళ్ళు కలిసిపోయాడంటే ఇంకా ఏ దేవుడిని అడగాలి మేము అందరం.
అటువంటి గొప్ప మనిషి రామానాయుడు గారు ఒక దేవుడు లాంటి డాక్టర్ రామానాయుడు గారు మా ఇప్పుడు మనసులో ఎప్పుడు పదిలంగా ఎప్పుడు ఆ దేవుడు ఉన్నంత కాలం మా దేవుడు ఎప్పుడు మా మనసులో ఉంటాడని